वीडियो मनी आर्डर चेसे सरिपोदा प्रति नेला नुव्वे पर्सनल गा वच्ची इक्कड ना इमेज एमी डैमेज चेयनक्कर्लेदु प्रति भार्य भर्त नुंडि कोरुकुनेदि चिडिक राप्यायत पिडिक अनुरागम अवि नी आडदानिकि सिसलैन संपदलु पवित्र बंधमनी मंगल सूत्रमंटे नैतिक सूत्रमनी अवन्नी पोगोट्टुकुन्न तर्वातने अर्थं चेसुकुन्नानु अंदुके चावु तप्प नाकु वेरे दारि लेदु क्रांति प्लीज नाकिंत विषम इच्चि पुण्यं कट्टुकोवे प्लीज क्रांति ऊर्कोवे अवे मात्लु జరిగిందేదో జరిగిపోయింది ఊర్కో చంద్రం చాలా మంచివాడు రేఖ మళ్ళీ తన జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది కూల్డన్ రేఖ ఊర్కో రేఖ ఏ బగే మేనేడి ఉన్నాడు చదువుకుంటున్నాడు సెప్టెంబర్లో ఇంగ్లీష్ పోయింది కదా మళ్ళీ మార్చి ఫీస్ కట్టేశాడు చా నీలాగే మావాణ్ణి భ్రష్టు పట్టిస్తావా అమాయకుల చూపేంటి నీ గురించి ఊరందరికీ తెలిసిపోయిందిలే నీ కోసం మా వాడు రాడిక నుంచి వేళ రే 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 సైజు రే సైజు రే ఏంట్రా సైజు నన్ను చూసి కొడు చూడనట్టు వెళ్ళిపోతున్నావు నిన్ను చూడగానే మొహం తిప్పేసుకోమని మా మావే వార్నింగ్ ఇచ్చారురా అరే అరే సైజు అరే అలా అనకండిరా నిన్నటిదాకా కలిసి తాగాం కలిసి తిన్నాంరా అందుకే ఇంత దబ్బులు తిన్నాను చల్లలో ఉన్నానురా నీలాంటి ఫ్రెండ్స్ అన్న తోడలేపుతలారా నీ కష్టాల్లో పాల్పంచుకుంటే నా కష్టాలు స్టార్ట్ అయ్యట్టున్నాయి మా అమ్మ నీ గురించి మా మావేతో అన్నీ చెప్పేసింది మా మావే నీతో తిరిగితే తంత ఆడుతున్నాడు ఆ వైఫ్ నే సరిగా చూసుకోలేనోడు బండి నేను చూసుకుంటాడు హలో హలో ఎవరండి మీరు వి ఆర్ ఫ్రమ్ కంట్రీవైడ్ ఫైనాన్స్ ఇంకా 20000 ఉంది కట్టాల్సింది అది కట్టాక వచ్చి తీసుకెళ్ళు బండి మీరు అక్కడ శంకర్ మెంటల్ గా అప్సెట్ అయ్యావట హెల్త్ ఎలా ఉంది నీ అవ్వ నీ లెవెల్ లో పడి కదా నేను ఎలా అయింది నా లెవెల్ లో కాదు నా స్టేటస్ లెవెల్ లో పడి ఇప్పుడైతే ఫైనల్ గా ఏమంటావు నన్ను పెళ్లి చేసుకునే అమెరికా తీసుకెళ్తావు లేదా సారీ యు ఆర్ టూ లేట్ నీ కిచెన్ డ్యూటీ ఎప్పుడు అయిపోయింది సో ఐ గాట్ మ్యారేజ్ మా హస్బెండ్ ని చూస్తావా
Darling. Hi. Hello, where is Shankar? Mamaya, nuva. Inta anyayam chestavu ankaledu mamaya. నీకు అన్యాయం చేయలేదు, నాకు న్యాయం చేసుకున్నా. నా లవర్ నీ కూతురుతో సమాన, కళ్ళు పోతాయిరా, లెంపలేసుకో. నా పెళ్ళం నీకు అక్క ఆర్ అత్త. రే, కాపురంలో చిచ్చు పెట్టి ఇంత ద్రోహం చేస్తావా? నో నో నో, చిచ్చు నువ్వు పెట్టుకున్నావు, చలి మాత్రం మేం కాగాం. అరవకు, వినబడుద్ది. నిన్ను పాడు చేసింది నేను కాదురా, నీ స్వార్థం. నిన్ను స్మాష్ చేసింది నేను కాదురా, ఓవర్ నైట్ ఆకాశాన్ని అందుకోవాలనుకునే నీ దురాశ. నిన్ను ఒంటరిని బికారిని చేసింది నేను కాదురా, మగాణ్ణి అనే నీ దురహంకారం. మాదేముందిరా ప్రేక్షకులు, పక్కడి జీవితాన్ని సినిమా చూసినట్టు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. బట్ నీ బ్రతుక్కు నువ్వే హీరోవి. ఆచితూచి అడుగు వెయ్యకపోయావో, నువ్వే జీరోవి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వెక్కడ తప్పు చేసావో ఆలోచించు, అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. డార్లింగ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఓ ఎస్ 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 ఎస్, కమింగ్ కమింగ్ కమింగ్. అల్లుడు, సారీ బ్రదర్, బెస్ట్ ఆఫ్ లక్, అమెరికాలో కలుద్దాం ఒకవేళ వస్తే. అయితే నా మాట కూడా వినవా? విన్నాను, ఆరేళ్ల నుంచి వింటూనే ఉన్నాను. ఇంతవరకు జరిగింది చాలదా? ఎందుకమ్మా ఇంకా నా జీవితాన్ని నాశనం చేస్తావు? వాడితో వెళ్ళి ఏం సుఖపడతావే? పరుపులు ఫ్రిడ్జ్లు ఉండవే, తీసుకెళ్లి గుడిసెలో ఉంచుతాడు, చాప్ మీద పడుకోబెడతాడు. ఇక్కడున్నంత హాయిగా ఉండదే అక్కడ. అయినా సరే, మొగుడితో బ్రతుకుంటుంది, సమాజంలో పరువు ఉంటుందమ్మా. అమ్మో అమ్మో, ఇలా మారిపోయావేంటి? మారిపోలేదమ్మా, అర్థం చేసుకున్నాను. అన్నయ్యగాడి జీవితాన్ని అద్దంలా చూశాక భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకున్నాను. పుట్టింది పట్టుకోవట్లేదే, నువ్వు పెట్టిన బంగారం కూడా నీకే వదిలేశాను. ఈ ఒక్క తాళి మాత్రం నాకు దక్కని. చూసావరా చూసావరా శంకరావు, నీ చెల్లెలు ఎంత మారిపోయిందో, దాన్ని ఎంత గారాభంగా పెంచాను చెప్పు. హఠాత్తుగా దానికి మొగుడు గుర్తొచ్చాట, మొగుడు. వాడు వచ్చి నాలుగు మాయ మాటలు చెప్పగానే వాడు వెంట తోకడించుకుంటూ వెళ్ళిపోయిందిరా. నువ్వేంట్రా అలా దేవదత్తలో కూర్చున్నావు? పిచ్చినాగన్నా, నువ్వేం వర్రీ కాకు, దాని బాబులాగా ఎంజాయ్ చేద్దావు. గాని నిన్నే నీకు సంబంధం చూశాను రా, 20 లక్షల కట్నం, అమెరికా వీసా లంచం, సారీ లాంచనం. ఇంత జరిగా కూడా ఎందుకేమో నన్ను గుడ్డులా అమ్మేయాలనుకునే తాపత్రయం? నన్ను ఎవర్తి చేసుకోదు, నేను అమెరికా వెళ్ళిపోతానేమ్మా. మరి దానికి డబ్బు? మన ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అమెరికా వెళ్ళిపోతానే. చెప్పు, తీసుకొడతాను. ఈ ఇల్లు మా నాన్న ఇచ్చిందిరా, మీ నాన్న సన్యాసుల్లో కలిశాక నాకు మిగిలింది కొంప ఒక్కటే, దీన్ని కూడా అమ్మేసి నన్ను కూడా సన్యాసుల్లో కలుసుకోమంటావా? నా ప్రాణం పైన ఒప్పుకోను. అమ్మమ్మ ఒప్పుకోవే, నాకు ఇంకే దారి లేదే. ఏ దారి లేకపోతే గోదట్లోకి దూకు. ఈ ఇంటి పరువు ప్రతిష్ట మర్యాద మంట కలిపిందే నీ అమెరికా పిచ్చే కదరా. పరబ్బా, ఇల్లు అమ్ముతాడట ఇల్లు,